2014, 2019, 2024 ఈ మూడు ఎన్నికల్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ జగన్ని అధికారంలోకి అస్సలు రానియకుండా ఆపేస్తుందా, ఇది చూడాలి. ఎందుకంటే 2014లో తెలుగుదేశానికి బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్ల కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ఆ కూటమికి ఓట్లేశారు, విజయం సాధ్యమైంది, అది ఆనాడు అవకాశం దక్కింది. 2019లో ఆనాడు ఏదైతే ముద్రగడ ఇంపాక్ట్ కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల కావచ్చు, పవన్ని అప్పటిదాకా తెలుగుదేశం అనుకూల మీడియా నిందించడం వల్ల కావచ్చు, దూషించడం వల్ల కావచ్చు, వాళ్ళందరూ కసిగా ఉన్నారు. ఆ కసి అంతా పూర్తిగా పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసినా నమ్మకుండా జగన్కి వైపుకి టర్న్ అయ్యారు, భారీగా విజయం సాధించగలిగారు 151 సీట్లు. అదే పవన్ కళ్యాణ్ మొన్నటిసారి నేనే నుంచుంటాను, నా వెనకాల నిలబడండి, నా వెనకాల నిలబడండి అంటూ కాపుల్ని, ఇంతవరకు కమ్మ సామాజిక వర్గం పోలరైజేషన్ ఉంది, రెడ్డి సామాజిక వర్గం పోలరైజేషన్ ఉంది, కాపు సామాజిక వర్గం పోలరైజేషన్ లేదు, అటో ఇటో అన్నట్టుంది. ఇప్పుడు ఒక పార్టీకి పోలరైజేషన్ చేసేసుకోగలిగాడు, తన వెనకాల ఉండేటట్టు చేసుకోగలిగాడు. అకస్మాత్తుగా కాపులందరూ ఇప్పుడు రెడ్డి వైపుకు లేకపోతే చంద్రబాబు వైపుకు ఎందుకు వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి వైపుకు, చంద్రబాబు వైపుకు? చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అటు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి వైపు లేడు కాబట్టి అటు వెళ్ళలేదు. ఆ ఇంపాక్ట్ ఏకంగా 164 ఆళ్ళు కొడితే ఇక్కడ 11కు పరిమితం అయ్యారు. ఇప్పుడు రేపు పొద్దున గెలవాలంటే అక్కడ కమ్మ కాపు కాంబినేషన్ చాలా బలమైనటువంటి కాంబినేషన్ అన్నది ప్రూవ్ అయిపోయింది. ఇంకోటి రెడ్లే జగన్ని వదిలేయడం వల్ల దెబ్బతిన్నారు. ఇప్పుడు రెడ్లను వెనక్కి తెచ్చుకోవడం ఒకటి, వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేసుకోవడం ఇంకొకటి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి మళ్ళీ ఇక ఇటు పక్కకు వస్తారా అసలు పవన్ని వదిలి? పవన్ తెలుగుదేశంతో ఉంటే తెలుగుదేశానికి ఓటు అవుతుంది, లేదు విడిగా పోటీ చేస్తే విడిగా ఓటు ఉంటుంది, ఇటువైపు ఎట్లా వస్తారు? రానప్పుడు ఎలాగా జగన్ పరిస్థితి, పవన్ అయితే తెలుగుదేశాన్ని వదిలి యువతలకు రావాలని సిద్ధంగా లేడు, రాబోయే 10-15 ఏళ్ల పాటు అలాగే ఉండాలనుకుంటున్నాడు, తద్వారా జగన్ని రాజకీయ సమాధి చేసి ఆ ప్లేస్ ఆక్యుపై చేయాలనుకుంటున్నాడు. మరి జగన్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.